ఆగస్టు 14 బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం. ఈరోజు తిథి నవమి. ఉదయం 10:24 వరకు. నక్షత్రం అనురాధ. మధ్యాహ్నం 12:12 వరకు. వర్జ్యం సాయంత్రం 5:57 నుండి రాత్రి 7:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం ఉదయం 3:49 నుండి 5:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం. శ్రావణమాసం బుధవారం. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రావణమాసంలో విష్ణువును పూజించాలని భైవ విష్ణు ధర్మోత్తర పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి శుద్ధి చేస్తే మనిషికి ఉన్న సమస్యలన్నీ తీరుతాయని విశ్వాసం. అదేవిధంగా శ్రావణ బుధవారం ప్రత్యేకం. ఈ రోజున ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం, పవిత్రమైన తులసీ పూజ చేయడం వల్ల హరిహర లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైన పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఫీల్డ్లో బాగా పనిచేసినందుకు మీరు బహుమతులు పొందవచ్చు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. వ్యాపారులు ఈరోజు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఏదైనా రాయాలనే ఆసక్తి తపన ఉన్న యువతకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఇవాళ మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్నపిల్లలు తమ సమస్యలను చెప్పుకోలేరు, కాబట్టి వారి సంకేతాలను అర్థం చేసుకోండి. మీరు కాలేయ వ్యాధిగ్రస్తులైతే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ కలత చెందకండి. మీరు ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు సహనంతో పరిష్కరించుకుంటారు. గృహం వాహనాల కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం పరిస్థితి చక్కబడుతుంది. రాజకీయ వర్గాలు అనుకున్నది సాధిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పనుల్లో అవాంతరాలు కలిగిన సమస్యలు సర్దుమణుగుతాయి. ఇది మంచి విషయమే, కానీ మీరు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. డెకరేషన్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండండి. కొన్ని సమస్యలు వాటంతటా అవే తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తుల కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించండి. వారి పట్ల శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేనిపోని వ్యాధులకు కారణమవుతుంది, కాబట్టి రాత్రిపూట బాగా నిద్రపోవాలి. నిశ్శబ్ద ప్రదేశంలో నిద్రించడానికి ప్రయత్నించండి. మీ తెలివితేటలతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. స్నేహితుల నుంచి సహాయాలను అందుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణ సక్రమంగా సాగుతుంది. కళారంగం వారికి అవకాశాలు వస్తాయి. కార్యజయం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లాభం ఉంది.
అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలుంటాయి. మనో నిబ్బరంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి. కలిసి వస్తుంది. శివధ్యానం సదా రక్షిస్తుంది. తండ్రితో సత్సంబంధాలు కొనసాగించండి. మీ నాన్నకు కూడా అది ఇష్టం. జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. బంధువులతో స్వల్ప వివాదాలు ఎదురైనా సమస్యలు సర్దుమణుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేపట్టబోయే ముందు హనుమాన్ని పూజించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తులు బంధువుల సహకారంతో ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు పెట్టుబడులు అందుకొని విస్తరణ చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఏ పనైనా ఓర్పుతో ఆలోచనతో చేస్తారు. పరిశోధనలు చేసేవారు విజయం సాధిస్తారు. మీ పరిశోధనలను పెద్ద సంస్థ నుంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలి. ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట మండే వేడి వారికి హానికరం. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకోగలరు. అదృష్టయోగం ఉంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలున్నాయి. వివాదాలకు తావివ్వరాదు. ఉద్యోగంలో కీర్తి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. విష్ణుస్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ యోగం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు తొలగిపోతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. మీ సహుద్యోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించండి. ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. భూవాహన యోగాలున్నాయి. గౌరవం లభిస్తుంది. సాహసం వల్ల వృద్ధి చెందుతారు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది. క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శుభవార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. వ్యాపారాలు ఉద్యోగాలలో సాధారణంగా ఉంటాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నిండుకుంటుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాలు శుభవార్తలు వింటారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడతారు. ఇష్టదేవతా ధ్యానం శుభాన్నిస్తుంది. వ్యక్తుల పనితీరుపై ఉన్నతాధికారులు ఆరా తీయవచ్చు. మీ పని మీరు చేస్తూ ముందుకు సాగండి. వ్యాపారంలో భాగస్వామితో డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి. పాత పెట్టుబడులపై ఒక కన్నేసి ఉంచాలి. ఈరోజు యువత మానసికంగా మరియు శారీరకంగా చురుకుగా కనిపిస్తారు. మీ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తారు. శరీరంలో తరచుగా నొప్పి లేదా అలసట ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. అందరి అంచనాలను అందుకోవడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులరాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఆశలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదల ధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్య ఉద్యోగ యత్నాలలో శుభవార్తలు వింటారు. పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్త
వార్తలు అందుతాయి, కార్యజయం ఉంటుంది, భూ వివాదాలు తొలగిపోతాయి, సన్నిహితుల నుంచి సాయం అందుతుంది, వ్యాపారాలు ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి, శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు, బుద్ధిబలం అపారంగా ఉంటుంది, తగినంత గుర్తింపు లభిస్తుంది, ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి, స్వల్ప విఘ్నాలను తట్టుకొని విజయాన్ని సాధిస్తారు, అవసరమైతే మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి, ఇంటికి ఇవాళ అనుకోని అతిథులు రావచ్చు, అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది, అదృష్టకాలం కొనసాగుతోంది, ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది, అసాధ్యమనేదే ఉండదు, ఆశించిన ఫలితాలు అందుతాయి, లక్ష్యం దగ్గరలోనే ఉంది, ఆనందించే అంశాలున్నాయి, ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి, చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది, స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది, దుర్గారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో విశేష గౌరవం ఆదరణ లభిస్తాయి, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి, చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు, ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు, ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు, బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది, ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది, వ్యాపారాలలో కొత్త సంస్థలు ప్రారంభించే వీలుంది, ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి, పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది, పెద్దల సలహాలు స్వీకరిస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ఇంట్లో వివాదాల గురించి మీరు కలత చెందవచ్చు, కలత చెందకుండా మీరు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి, పొట్ట సంబంధిత వ్యాధుల పట్ల చాలా జాగ్రత్త అవసరం, ఏదైనా పని నిలిచిపోయినట్లయితే అది పూర్తి చేయడంలో మీకు ప్రభుత్వ స్థాయి నుండి సహకారం లభిస్తుంది, విజయం లభిస్తుంది, ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది, ఒక మేలు జరుగుతుంది, క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి, ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప లాభాలున్నాయి, ధర్మం రక్షిస్తుంది, మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు, శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది, శుభవార్త వింటారు, నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ధనసు రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు, ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు, విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు, తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందే సూచనలు ఉన్నాయి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు, రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది, పరిస్థితులు అనుకూలిస్తుంది, వ్యయ ప్రయాసాల నుంచి బయటపడతారు, ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి, మీరు దానికోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు, వ్యాపారంలో సృజనాత్మక పనులకు మంచి సమయం, ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి, ఈరోజు పాత బంధువులు స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది, వారు కూడా దీన్ని ఇష్టపడతారు, తిండి విషయంలో నిర్లక్ష్యం వల్ల బరువు పెరుగుతారు, బరువు పెరగడం అనేక వ్యాధులకు మార్గం సుగమం చేస్తుందని గ్రహించాలి, మనసుకు ప్రశాంతత లేకపోతే మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు, ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది, అవసరాలకు ఏమాత్రం లోటు రాదు, ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు, మీ కష్టం ఫలించే సమయం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి, వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు, ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు తొలగుతాయి, రాజకీయ వర్గాలలో నూతనోత్సాహం పొందుతారు, వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేయాలి, పెద్ద స్టాక్లను తెలివిగా డంప్ చేయండి, బయటకి రాకపోతే డబ్బులు కట్టేస్తారు, యువత ఇంటలెక్చువల్ను కలుసుకునే అవకాశం ఉంటుంది, అటువంటి అవకాశాలను ఎప్పటికీ వదులుకోకూడదు, ఎందుకంటే పండితుల సాంగత్యం ఏ సందర్భంలోనైనా కలిసొస్తుంది, కుటుంబంలో అందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే సాంప్రదాయం ఏర్పడాలి, మీరు అనుకోకుండా చేసే పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి, కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి.
ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. కొంతకాలంగా ఆస్తి విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీపై ప్రేమ చూపుతారు. వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం అందుతుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలం అవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి. వైద్య రంగంలో ఉన్న వ్యాపారులకు లాభాలు వస్తాయి. యువకులు తమ అన్నయ్యతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పక్కనే కూర్చొని అన్నతో చనువుగా మాట్లాడాలి. చిన్ననాటి కొన్ని పాత విషయాలను చర్చించుకుంటే సంతోషం దరిచేరుతుంది. సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కాసేపు గడపాలి. బీపీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. బీపీ పెరిగినా తగ్గినా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేసిన పనికి మనసులో పశ్చాత్తాపం ఉండవచ్చు. దాని కారణంగా మనసు కలత చెందుతుంది. అటువంటప్పుడు ధ్యానం చేయడం చాలా సరైనది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి ఈరోజు బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొంత అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలలో వ్యూహాలు ఫలించి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు అనుకూలమైన కాలం. పనులు సజావుగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో తగాదాలు తీరుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సానుకూల సమయం. వ్యాపారస్తుల ప్రతిష్ట పెరుగుతుంది. యువత మానసికంగా చాలా చురుకుగా ఉండాలి. మానసిక కార్యకలాపాలు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడతాయి. మీ ప్రియమైన వారి నుండి మీరు కోరుకున్న బహుమతిని పొందవచ్చు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువ పనిచేసే బదులు కాస్త విశ్రాంతి తీసుకోండి. అజ్ఞాతంలో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.